2001 సెప్టెంబర్ 11 అది న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇక్కడ ప్రతిరోజు కొన్ని కోట్ల డాలర్స్ బిజినెస్ జరుగుతుంది. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో మొత్తం 7 బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో 2 బిల్డింగ్స్ మాత్రం ఒక్కొక్కటి 110 అంతస్తులు. అవే నార్త్ టవర్ అండ్ సౌత్ టవర్. వాటిని ట్విన్ టవర్స్ అని కూడా అంటారు. అప్పట్లో అవి ప్రపంచంలోనే సెకండ్ అండ్ థర్డ్ లార్జెస్ట్ బిల్డింగ్స్. ఆ రోజు పొద్దున బిజినెస్ ఎప్పటిలాగే నార్మల్ గా జరుగుతుంది. కానీ సడన్ గా అందరూ చూస్తుండగానే ఆ ట్విన్ టవర్స్ కూలిపోయాయి. సో అవి కూలిపోవడానికి కారణం ఏంటి, దాని వెనుక ఉన్న కాన్స్పిరసీ ఏంటి, వీటి గురించే ఈ ఎపిసోడ్ లో చెప్పబోతున్నాను. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం, కింద డిస్క్రిప్షన్ లో ఒక యాప్ లింక్ ఇచ్చాను. నేనిచ్చిన లింక్ తో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 50 రూపాయలు వస్తాయి. ఇంకా నెలకి 10,000 రూపాయల వరకు ఈ యాప్ తో మీరు ఎర్న్ చేయొచ్చు. యాప్ జస్ట్ 4 MB మాత్రమే. సో మీరు బెనిఫిట్ పొందాలనుకున్నా లేదా ఛానల్ కి హెల్ప్ చేయాలనుకున్నా నేనిచ్చిన లింక్ తో యాప్ ని డౌన్లోడ్ చేయండి. లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మ్యాటర్ బాగా అర్థమవడం కోసం నేను ఈ వీడియోలో ఫ్లైట్స్ నేమ్స్ ని మార్చి చెప్తున్నాను. సెప్టెంబర్ 11, 2001 టైం 8 AM బోస్టన్ ఎయిర్పోర్ట్ లో 8 AM కి ఫ్లైట్ 1 అనే ఏరోప్లేన్ లాస్ ఏంజల్స్ కి వెళ్లడానికి టేక్ ఆఫ్ అయ్యింది. కాస్త దూరం వెళ్లగానే సడన్ గా ఆ ఏరోప్లేన్ లో ఇద్దరు టెర్రరిస్టులు కాక్పిట్ లో ఉన్న పైలట్స్ ని చంపి ఏరోప్లేన్ ని వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. 8:15 AM కి బోస్టన్ ఎయిర్పోర్ట్ తో ఫ్లైట్ 1 కి ఉన్న రేడియో లింక్స్ కట్ అయ్యాయి. 8:30 AM కి ఫ్లైట్ 1 లాస్ ఏంజల్స్ కు వెళ్లకుండా న్యూయార్క్ వైపు తిరిగింది. 8:46 AM కి ఆ ఇద్దరు టెర్రరిస్టులు ఫ్లైట్ 1 ని నార్త్ టవర్ లోకి క్రాష్ చేశారు. ఇంతలోనే ఫ్లైట్ 2 అనే ఏరోప్లేన్ దారి తప్పి ప్రయాణించడం ఎయిర్పోర్ట్ కంట్రోలర్స్ రాడార్ లో గమనించారు. అంటే ఈ ఫ్లైట్ ను కూడా టెర్రరిస్టులు హైజాక్ చేశారు. టైం 9:03 AM ఫ్లైట్ 2 ని టెర్రరిస్టులు సౌత్ టవర్ లోకి క్రాష్ చేశారు. టైం 9:05 AM వాషింగ్టన్ నుండి లాస్ ఏంజల్స్ కు వెళ్లడానికి టేకాఫ్ అయిన ఫ్లైట్ 3 అనే ఇంకొక ప్లేన్ కాస్త దూరం వెళ్ళాక రూట్ నుండి డీవియేట్ అవ్వడం చూశారు. 9:37 AM కి ఫ్లైట్ 3 USA మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అయిన పెంటాగన్ లోకి క్రాష్ అయ్యింది. టైం 9:44 AM ఫ్లైట్ 4 అనే ఇంకొక ప్లేన్ మెయిన్ రూట్ నుండి డీవియేట్ అవ్వడం రాడార్ లో గమనించారు. టైం 9:59 AM 110 అంతస్తులు కలిగిన సౌత్ టవర్ కూలిపోయింది. 10:03 AM కి ఫ్లైట్ 4 పెన్సిల్వేనియా అనే ఊరిలో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఫ్లైట్ లో ఉన్న వాళ్ళెవ్వరు బ్రతకలేదు. 10:28 AM కి నార్త్ టవర్ కూడా కూలిపోయింది. 1 or 2 మినిట్స్ లో ఒక హాలీవుడ్ మూవీలా ఈ ఇన్సిడెంట్ జరిగిపోయింది. మొత్తం 4 ఏరోప్లేన్స్ ని టెర్రరిస్టులు హైజాక్ చేసి బిల్డింగ్స్ లోకి క్రాష్ చేశారు. ఈ ఇన్సిడెంట్ లో 3,000 మంది చనిపోయారు. ట్విన్ టవర్స్ కూలిన ఘటనలో కేవలం 18 మందిని మాత్రమే పడిపోయిన బిల్డింగ్స్ నుండి సురక్షితంగా వెలికి తీయగలిగారు. ట్విన్ టవర్స్ శిథిలాల నుండి 19,435 బాడీ పార్ట్స్ ని వెలికి తీశారు. టెర్రరిస్టులు ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద దాడి చేద్దామనుకున్నారు. కానీ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని వాళ్ళ ప్లాన్ ని మార్చుకున్నారు. ఈ దాడుల వల్ల అమెరికాకి 2,00,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వచ్చింది. F-16 పైలట్స్ ఫ్లైట్ 4 ని ఇంటర్సెప్ట్ చేయడానికి సూసైడ్ మిషన్ మీద వెళ్లారు. ఎందుకంటే ఆ ఫ్లైట్ 4 వైట్ హౌస్ మీద క్రాష్ అవ్వడానికి వెళ్తుంది కాబట్టి. కానీ ఫ్లైట్ లో ఉండే ప్యాసింజర్సే ఆ ఏరోప్లేన్ ని కూలేటట్టు చేశారు. ఈ 9 Mile 11 దాడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక 15 ఏళ్ల అబ్బాయి ఒక చిన్న ఏరోప్లేన్ ని దొంగిలించి ఒక పెద్ద బిల్డింగ్ కి క్రాష్ చేశాడు. కానీ ఈ ఘటనలో ఆ అబ్బాయి మాత్రమే మరణించాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలు తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చివరిలో ఈ విధంగా చెప్పారు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దాడి జరిగిద్దని ముందే చెప్పారు. కానీ ఆ రిపోర్ట్స్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ కి తెలియకపోవడం వల్ల ప్యాసింజర్స్ ని సరిగా చెక్ చేయకుండా పంపించారని తెలిసింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ దాడిని ఆపలేకపోయారు. అసలు టెర్రరిస్టులు ఎందుకు ట్విన్ టవర్స్ మీద దాడి చేశారు? దాడి చేసింది ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఆల్ఖైదా అనే టెర్రరిస్ట్ గ్రూప్.
దాని హెడ్ ఒసామా బిన్ లాడెన్. బిన్ లాడెన్ కి అమెరికా అంటే నచ్చదు. ఎందుకు నచ్చదంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో జరిగే వార్స్ లో అమెరికా పెత్తనం చెలాయించడం బిన్ లాడెన్ కి ఇష్టం లేదు. మా గొడవలు మేమే చూసుకుంటాం, మీరు మా ముస్లిం కంట్రీస్ గొడవల్లో ఇన్వాల్వ్ కావద్దని బిన్ లాడెన్ అమెరికాకి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు. కానీ అమెరికా మాత్రం మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో జరిగే వార్స్ లో ఇన్వాల్వ్ అవుతూనే ఉండేది. దానివల్ల బిన్ లాడెన్ కోపంతో 1998లో అమెరికా మీద యుద్ధం ప్రకటించాడు. అందులో భాగంగానే ప్లాన్ చేసి 2001లో ట్విన్ టవర్స్ ని కూల్చేశాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. ఈ ట్విన్ టవర్స్ దాడి వెనుక ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ ఉంది. అదేంటంటే ట్విన్ టవర్స్ మీద టెర్రరిస్టులు దాడి చేశారా, లేక కొన్ని టాప్ సీక్రెట్స్ బయటికి రాకుండా ఉండడానికి అమెరికన్ గవర్నమెంటే ఆ బిల్డింగ్స్ లో బాంబ్స్ పెట్టి కూల్చేసి ఆ నిందని టెర్రరిస్టుల మీదకి నెట్టిందా, ఈ దాడి అమెరికానే చేయించిందని చెప్పడానికి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఈ దాడికి 3 నెలల ముందు బిల్ కూపర్ అనే వ్యక్తి అమెరికా మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగిద్దని, అప్పుడు అందరూ బిన్ లాడెన్ మీద ఆ నిందని వేస్తారని, కానీ నిజానికి ఆ దాడి వెనుక ఉండేది అమెరికా వాళ్లేనని జోషియం చెప్పాడు. ఆ దాడి జరిగిన తర్వాత కూడా ఈ విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పాడు. కానీ అమెరికా పోలీసులు ఇతన్ని నమ్మలేదు. ఇతని వల్ల అందరూ అమెరికన్ గవర్నమెంట్ ని తిడతారని పోలీసులు భావించారు. నవంబర్ 5వ తారీఖున అతన్ని అరెస్ట్ చేయాలని పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసులను చూడగానే అతను సడన్ గా తన గన్ తో తనని కాల్చుకుని చనిపోయాడు. శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ విల్లీ బ్రౌన్ అనే అతనికి న్యూయార్క్ వెళ్లే ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకోమని ఈ దాడి జరగక ముందు రోజే ఒక కాల్ వచ్చింది. అతను అలాగే తన ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకుని చనిపోకుండా బతికాడు. ఆ కాల్ చేసిన వాళ్ళకి ఈ దాడి జరిగిద్దని ముందే తెలుసా, ఆ హైజాక్ అయిన ఏరోప్లేన్స్ కంపెనీ షేర్స్ ఈ దాడి జరిగిన ముందు రోజు పడిపోయాయి. అంటే ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ కి ఈ దాడి జరిగిద్దని తెలిసి ముందు జాగ్రత్తగా షేర్స్ ని అమ్మేసుకున్నారా. ముందు రోజు ఈ ట్విన్ టవర్స్ లో కొన్ని అసాధారణ సంఘటనలు జరిగాయని అక్కడుండే వర్కర్స్ రిపోర్ట్ చేశారు. సెప్టెంబర్ 8th 9th ఎలక్ట్రికల్ వర్క్ చేయడం కోసం సౌత్ టవర్ లో మొత్తం కరెంట్ ని ఆఫ్ చేశారు. ఈ 2 డేస్ లో సిసి ఫుటేజ్ రికార్డ్ కాలేదు. దాడి జరిగిన రోజు బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా అలారం మోగలేదు. ఫైర్ ఇంజిన్ సర్వీస్ కి ఆటోమేటిక్ గా ఫోన్ కాల్ పోలేదు. ట్విన్ టవర్స్ పక్కనే ఉన్న TT7 అనే బిల్డింగ్ జస్ట్ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల కూలిపోయింది. జస్ట్ ఫైర్ యాక్సిడెంట్ కే 9 అంతస్తుల బిల్డింగ్ కూలిపోతుందా? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఈ హైజాక్ అయిన ఏరోప్లేన్స్ ని యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ కనిపెట్టలేకపోయింది. ఏరోప్లేన్స్ హైజాక్ అయ్యాయని గంట ముందే తెలిసిన యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ కనిపెట్టలేకపోయింది. అంటే యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ కి అంత కెపాసిటీ లేదా? ఈ క్వశ్చన్స్ అన్నిటికి అమెరికన్ గవర్నమెంట్ చెప్పిన ఆన్సర్స్ ఏంటంటే, ఈ దాడి జరిగిన రోజు మిలిటరీలో ట్రైనింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. అంటే ఏదైనా దాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలి అనే విషయం మీద. సో వీళ్ళు మిలిటరీ ట్రైనింగ్ లో భాగంగా ప్లేన్ హైజాక్ అయిందనే కాల్ వచ్చిందనుకుని లైట్ తీసుకున్నారు. ఒకవేళ టెర్రరిస్టులకి ఈ మిలిటరీ ట్రైనింగ్ గురించి ముందే లీక్ అయిందా, టెర్రరిస్టులు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని దాడి చేశారా? 6 వారాల ముందు లారీ సిల్వర్స్టైన్ అనే అతను ట్విన్ టవర్స్ ని $14 మిలియన్ పెట్టి ఇన్సూరెన్స్ చేయించాడు. దాడుల తర్వాత ఇన్సూరెన్స్ చేయించుకున్నందుకు 34,000 కోట్ల రూపాయలు కంపెన్సేషన్ కింద ఇతనికి వచ్చింది. ఇతనికి కూడా దాడుల గురించి ముందే తెలిసి అలా ఇన్సూరెన్స్ చేయించుకున్నాడా? దాడి జరిగిన కొన్ని గంటల్లో ఎవిడెన్స్ ఏమీ లేకుండానే దాడి చేసిన టెర్రరిస్టుల పేర్లు యుఎస్ఏ మిలిటరీ బయటికి చెప్పింది. దాడి జరుగుతుంటేనే ఏమీ చేయలేకపోయారు, కానీ దాడి జరిగిన తర్వాత ఇంత తొందరగా టెర్రరిస్టుల్ని ఎలా కనిపెట్టగలిగారు? ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిన తర్వాత అమెరికా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అయిన పెంటాగన్ మీద దాడి జరిగింది. దానికి ముందు పెంటాగన్ లో $22.3 trillion మనీ లెక్కల్లో కనిపించలేదు. ఫైనాన్షియల్ అనలిస్టులు దీని మీద వర్క్ చేస్తుండగా కరెక్ట్ గా ఆ బిల్డింగ్ లోకే ప్లేన్ క్రాష్ అయ్యింది. ఈ స్కామ్ బయట పడకుండా ఉండటానికి అమెరికన్ మిలిటరీనే ఫైనాన్స్ బిల్డింగ్ లో ఎవిడెన్స్ ఉండకూడదని అలా చేసిందా? టెర్రరిస్టులు ఎక్కువగా ఉండేది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ కంట్రీస్ లో. పెట్రోల్ కూడా ఎక్కువగా ఆ కంట్రీస్ లోనే ఉంటుంది. పెట్రోల్ కోసం డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ల మీద దాడి చేస్తే ఎవరు ఒప్పుకోరు.
సో వాళ్ళ బిల్డింగ్స్ ని వాళ్లే కూల్ చేసుకుని దాన్ని టెర్రరిస్టుల మీదకి నెట్టి ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్లలో ఉండే టెర్రరిస్టుల మీద దాడి చేస్తున్నామని చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళ ఆయిల్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకోవాలని అలా ప్లాన్ చేశారా? చివరికి నిజాలన్నీ బయటపడ్డాయి. ఫస్ట్ లో బిన్ లాడెన్ తను చేసిన దాడులని ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈ ప్లాన్ మొత్తం మాట్లాడుకున్న ఆడియో టేప్స్ బయటికి వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత ఈ దాడుల వెనుక నేనే ఉందని బిన్ లాడెన్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. బిన్ లాడెన్ ని పట్టుకోవడానికి యుఎస్ఏ ఎన్నో కంట్రీస్ లో వార్ జోన్స్ ని క్రియేట్ చేసింది. కానీ బిన్ లాడెన్ చివరికి పాకిస్తాన్ లోని అబోటాబాద్ అనే ఊర్లో దొరికాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ బిన్ లాడెన్ ఉండే హౌస్ కి 1.3 కిలోమీటర్స్ దూరంలో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ఉంది. అంటే పాకిస్తాన్ వాళ్ళు బిన్ లాడెన్ ని రక్షించడం కోసం మిలిటరీ అకాడమీ దగ్గరగా అతన్ని ఉంచితే ఎవరికి అనుమానం రాదని అలా చేశారా? మన అదృష్టం ఏంటంటే మన దేశంలో అలాంటి వార్ జోన్స్ లేవు. సో ఇప్పుడు మనం జీవించే లైఫ్ చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్. ఈ పీస్ఫుల్ లైఫ్ కారణం మన బోర్డర్స్ ని కాపాడే ఇండియన్ మిలిటరీ. సో ఏ బిగ్ సెల్యూట్ టు అవర్ ఇండియన్ ఆర్మీ. జై హింద్. కింద డిస్క్రిప్షన్ లో ఒక యాప్ లింక్ ఇచ్చాను. నేనిచ్చిన లింక్ తో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 50 రూపాయలు వస్తాయి. ఇంకా నెలకి 10,000 రూపాయల వరకు ఈ యాప్ తో మీరు ఎర్న్ చేయొచ్చు. యాప్ జస్ట్ 4 MB మాత్రమే. సో మీరు బెనిఫిట్ పొందాలనుకున్నా లేదా ఛానల్ కి హెల్ప్ చేయాలనుకున్నా నేనిచ్చిన లింక్ తో యాప్ ని డౌన్లోడ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.